ఇంటిదేనా ఇది ఆ ఉత్తవేనండి ఆ ఇంటిదేనా ఆ ఇంటి పుట్టుకు ఎన్ని ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చింది ఆ వచ్చింది సార్ పొమ్మగూడు పెద్దగానే ఉంది ఆ ఇంతవరకు ఎదక రాలేదా రాలేదండి మన ఎండాకాలం వరకు వచ్చి గర్భం పెరగలేదు అన్నారు ఇక అప్పటి వరకు మళ్ళీ అది వరకు వచ్చాడా చూపిద్దామని మరి శనగలేదు పెట్టట్లా ఆపకూడదు ఏదోటి పెడతా ఉండాలి పెడతా ఉంటే రేపు చలికాలానికి లైన్ అవుద్ది మీరు ఆపకుండా పెట్టేయాలి పెరగల మీరు ఆపకుండా కాకపోతే ఒకసారి 20 కేజీల శనగలు కూడా పడతాయి డైలీ రోజు కొంచెం అందరినీ నానేసి పెట్టాలి ఐదేళ్ళు పడుతున్నాయి ఐదు సంవత్సరాలు పడుతున్నాయి కొన్ని మరి లేకపోతే ఓ పని చేస్తావా ఓపిక ఉంటూ వారం వారం తీసుకొస్తే రోజు వారానికి ఒక 2 ఇంజక్షన్లు పొడుతాం దానివల్ల కూడా కొంత ఉపయోగపడింది అవి ఫాస్ఫరస్ ఇంజక్షన్ 8E3 ఆ 2 చేస్తూ ఉంటాం 2 ఇంజక్షన్లు మీరు ఏం లేదు ఓపిక్గా తీసుకురాటరా వారానికి ఒకసారి తీసుకొస్తే మీకు ఇప్పుడు ఇది అక్టోబర్ కదా డిసెంబర్ కన్నా లైన్ అవుద్ది అంతే లేకపోతే మళ్ళీ ఎప్పుడు వచ్చే సంవత్సరంకే అవుద్ది పెద్ద సైజు ఎరగవు అట్టాగే వస్తుంది ఇప్పుడు అవి ఎన్నేళ్ళ గట్టాయి ఇంతకు ముందు దీని అక్కర్లేదు అదే ఇంక ఇసేమనికి వచ్చింది ఇంజక్షన్ చేస్తే 8E3 4.5 సంవత్సరాలు 5 ఏళ్ళు పడుతున్నాయి కాకపోతే మనం ఏంటంటే సీజన్ కి రెడీ చేసుకోవాలి చలికాలంకి రెడీ చేసుకోవాలి ఏదోటి వాడుతూ ఉండాలి ఇప్పుడేమో వారం వారం ఇంజక్షన్స్ చేస్తాము ఆ తర్వాత మీ వంతు ఏంటంటే శనగలు రోజు కొన్ని లేదా పెసలు ఉంటాయా లేదా స్టోర్ పెసలు అయితే పర్ల స్టోర్లో శనగలు అమ్ముతున్నారుగా ఇప్పుడు ఇట్లేదు ఒక గిద్దైన సరిపోద్ది గిద్దైన సరిపోతూ ఉంటుంది ఎలా ఇంజక్షన్ పడుతున్నాయి ఇక పెట్టండి ఏదో ఒకటి శనగలు పెసలు మొలక వచ్చింది కొంచెం అంత మొలక వస్తే పెడతాడు కొంచెం గట్టిగా లాగా ఇంజక్షన్ మంట పుట్టింది ఇది మంట పుట్టింది మంట మృదు కొంచెం ఐస్ పెట్టండి ఇంజక్షన్ మంట ఉంటుందిలే 2 రోజులు ఐస్ పెడితే బాగా వృద్ధి సూది పొడిచేంగా నొప్పి ఉంటుంది ఒక రోజు అటు ఇటు అయితే పర్వాలా సరే మళ్ళీ వచ్చే శుక్రవారం తీసుకురండి ఇట్లా చేస్తా ఉంటే డిసెంబరు జనవరి కన్నా లైన్ అవుతుంది ఏమవుద్ది ఇంజక్షన్ సరిపోతాయి ఇంజక్షన్ సరిపోతాయి కొంచెం మీరు చేయాల్సింది శనగలో పెసలో కొన్ని రోజు అని గిద్దరు పెట్టేసేయండి సూడు కట్టకూడదు సూడు తట్టయింది ఒకసారి రవి డివర్మింగ్ బిళ్ళలు కోడి మరి బిళ్ళలు కోడిస్తాము ఆ బిళ్ళలు రేపు పొద్దున్న పెట్టండి పొద్దున్నే ఒక 2 రోజులు పారతాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే పౌరుడు వస్తుంది ఆ బిళ్ళలకి కంగారు పడు మాత్రం ఆ బిళ్ళలకి ఒట్టి నీళ్ళు 8 నీళ్ళు కంటే 5 నీళ్ళు పెడతా ఉండండి తాగింది కాదు పౌరుడు మాత్రం వచ్చింది ఆ పారుడు చూసి భయపడద్దు ఒక్కోసారి ఏమో మొత్తం గొట్టం కొట్టినట్టు కొట్టుతాయి ఒక్కోసారి మామూలు లూజ్ చేస్తుంది ఈ బిళ్ళలు రోజుకి రేపు మొత్తం 4 ఒకసారే
అటిపండులో కానీ వంకాయలో కానీ పచ్చిపరకల్లో కానీ పెట్టేయండి. తినేసిద్ది, తర్వాత రెండు రోజులు మాత్రం పారిద్ది. దానికి మీరు కంగారు పడుకున్నారు. పచ్చిమేత వేయద్దు తర్వాత రెండు మూడు రోజులు. తర్వాత వేసుకోండి, పచ్చిమేత ఉంటే వేసుకోండి.